అవునరా, మీది లవ్ మ్యారేజ్ కదా? డౌట్ ఎందుకొచ్చింది బాబాయ్? అంటే అంటి అంటనట్టు, ముట్టి ముట్టనట్టు, దగ్గరగా ఉండి ఉండనట్టు అనిపిస్తుంటేను. బాబాయ్ పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు. మా ఇద్దరి నడుమా కిరికిరి పెడతావా ఏంది? నా సత్య నీ బావమరిది నీ అంత యాక్టివ్ కాదనుకుంటారా? ఇక లోపలికి పోదామా? నడవండి. లగేజ్లు ఎక్కడున్నాయి? నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే రే బాబాయ్, మీరు మా లగేజ్ మోసుకురావడం ఏంది? మిమ్మల్ని భుజాన్ని ఎక్కించుకుని పెంచినవాండి, మీ లగేజ్ మోయలేనా? సార్ నాకు జీతంచే తెలియదు సార్, దీనికే కదా, నేను పనిచేయడానికే కదా, మీరు లోపలికెళ్ళండి, నేను తెత్తాను. వీడి పేరు సంబంధం, నా కుడి భుజం. పేరు తమాషాగా ఉంది, సంబంధమా? నేను పుట్టగానే మా అమ్మ నాన్న సంబంధం పుట్టుకుమందండి, కొంచెం పెద్ద ఏం లేదు, మా నానమ్మ తాతయ్యల సంబంధం పుట్టుక్కుమందండి. నాకు అర్థమైంది, మీరెక్కడుంటే అక్కడే సంబంధాలు పుట్టుక్కుమంటాయన్నమాట. కానీ ఇక్కడికొచ్చాక వీడి జాతకమే మారిపోయింది. వీడి గాలి తగిలి హనీమూన్కొచ్చిన వాళ్ళందరూ టక్కున ఒకటవుతున్నారు, చక్కగా కాపురం కూడా చేసుకుంటున్నారు. సరే సరే, ముందు ముందు మీకే తెలుస్తుందిలే. ఏయ్, వీళ్ళని తీసుకెళ్లి రూములు చూపించు, లగేజ్ సంగతి సంబంధం చూస్తాడులే. రండి సార్. వెళ్ళండి వెళ్ళండి అమ్మా. రే మీరు వచ్చిన పని అయింది, వెళ్ళండి వెళ్ళండి. రై సంబంధం, మా వాడి ఓవర్ యాక్షన్ చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆ జంట గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక రెండో జంటకి సఖ్యత లేదని ఎలాగో తెలిసిపోతుంది. వాళ్ళని దగ్గర చేయడానికి నెమ్మదిగా నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. అలాగే సార్, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నేను తీసుకొస్తాను కదా, మీరే చూస్తారు కదా. ఐ టేక్ కేరు. ఎలాగైనా ఈ రెండు జంటల్ని కలపాలి వెళ్లేలోపు.